हाई स्टूडेंट्स ईरोज मनम वीडियो लो मानवनी गुंडे अंतर्निर्माण कोसम तेलुसुकुंदाम गुंडे अनेदी जीवल योक्क निर्माण व्यवस्थलो ओक मुख्यमैन अवयवंगा एर्पड़ी उंदी शरीरंलो जरिगे विविध रकालैन चर्यल जरगडंलोनू शरीरानिकि अवसरमैन पदार्थाल योक्क रवाणालोनू మరియు ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడ్ యొక్క రవాణాలోను హృదయం అనేది ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంది. హృదయం అనేది ఎలాంటి అలసట చెందకుండా 24 గంటలు పనిచేసే ఒక ముఖ్యమైన అవయవము. ఇక్కడ ఉండే నిర్మాణ వ్యవస్థ మరియు అవయవ వ్యవస్థ అనేది ప్రత్యేకమైన కణజాలంతో తయారు చేయబడింది. కాబట్టి హృదయం అనేది ఒక ప్రత్యేకమైన నిర్మాణ క్రియాత్మక అవయవం కింద మనం చెప్పుకుంటాం. మానవ శరీరానికి రక్తాన్ని పంపిణీ చేసే ముఖ్యమైన అవయవం గుండె. ఒక ప్రత్యేకమైన కండరాలు నిరంతరంగా పనిచేసి మనిషి బ్రతికిస్తున్నాయి. ఇది ఛాతీ మధ్యలో కొంచెం ఎడమ వైపుకు తిరిగి ఉంటుంది. అంటే హృదయాన్ని గనుక మనం తీసుకున్నట్లయితే ఇది ఛాతీ మధ్య ప్రదేశంలో ఉరక్కుహరంలో మనకి అమరి ఉండే నిర్మాణము. రెండు ఊపిరితిత్తులకి మధ్య ప్రదేశంలో కొద్దిగా ఎడమ వైపుకు హృదయం అనేది ఉండడం అనేది జరుగుతూ వస్తుంది. గుండె వెడల్పైన భాగం పూర్వ భాగంగాను మనదేలిన భాగాన్ని పరభాగంగాను చెప్తూ ఉంటాం. గుండె యొక్క పూర్వాంత భాగాన్ని కనుక తీసుకున్నట్లయితే మనదేలి ఉంటుంది, పరభాగం అనేది మనదేలి ఉంటుంది. పూర్వభాగం అనేది వెడల్పుగా ఏర్పడి ఉండడం అనేది జరుగుతూ వస్తుంది. గుండెను ఆవరించి రెండు పొరలు కలిగి ఉంటాయి, వీటిని హృదయావరణ త్వచాలు అని అంటాము. ఈ రెండు పొరలను వేరు చేస్తూ హృదయావరణ ద్రవం అనేది ఉండి ఉంటుంది, హృదయావరణ కుహరం అంటుంది. అంటే హృదయాన్ని ఆవరించి రెండు పొరలతో నిర్మితమైన నిర్మాణం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది, వీటిని హృదయావరణ త్వచాలు అంటాము. ఈ హృదయావరణ త్వచాల మధ్యన ఉండే ఖాళీ ప్రదేశాన్ని హృదయావరణ కుహరము అని పిలుస్తాము. ఈ హృదయావరణ కుహరం అనేది హృదయావరణ ద్రవంతో నిండి ఉంటుంది. ఈ ద్రవం గుండెను బాహ్య అఘాతాల నుంచి కాపాడడమే కాక గుండె కదలికలలో కలిగే రాపిడిని నివారిస్తూ ఉంటుంది. అంటే ఈ హృదయావరణ ద్రవం చేసే పని ఏంటంటే హృదయానికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా బాహ్యంగా ఏవైనా ప్రేరణలు జరిగినప్పుడు అలాంటి వాటి నుంచి దీన్ని రక్షిస్తూ ఉంటుంది. గుండె గోడలలో మూడు పొరలుంటాయి. వెలుపలి ఎపికార్డియం ఒక పొర మరియు ఉన్న మీసోథీలియల్ కణాలతో ఏర్పడుతుంది. మధ్య ఉన్నదాన్ని మయోకార్డియం అంటాము. ఇది హృదయావరణ కండరాలతో ఏర్పడుతుంది. లోపల ఎండోకార్డియం అని అంటాము. ఇది సల్కల ఉపకలతో ఏర్పడుతుంది. మానవుని గుండెలో నాలుగు గదులు ఉంటాయి. అవి రెండు కర్ణికలు, రెండు జఠరికలు. రెండు కర్ణికలు గుండె పూర్వభాగాన ఉంటాయి. రెండింటినీ వేరు చేస్తూ కర్ణికాంతర విభాజకం ఉంటుంది. కర్ణిక గోడలు పలుచుగా ఉంటాయి. పిండదశలో ఈ విభాజకానికి పొరామిన్ ఓవెల్ అనే ఒక చిన్న రంధ్రం ఉంటుంది. మీరు పక్కన డయాగ్రామ్లో కనుక తీసుకున్నట్లయితే చిన్న రంధ్రం వంటి నిర్మాణం అనేది మీకు కనిపిస్తూ వస్తుంది. ఇక్కడ పిండదశలో పొరామిన్ ఓవెల్ అనే ఒక ప్రత్యేకమైన నిర్మాణం అనేది ఒక రంధ్రం వంటి నిర్మాణం అనేది ఏర్పడి ఉంటుంది. అంటే పిండాలు అభివృద్ధి చెందేటప్పుడు ఈ రంధ్రం అనేది మానవుల్లో ఏర్పడి ఉంటుందన్నమాట. శిశు జననం సమయంలో ఊపిరితిత్తులు జనించడం ప్రారంభించడం మొదలైన తరువాత ఈ రంధ్రం క్రమంగా మూసుకుపోయి పోసా ఓవాలిన్ అనే మచ్చగా మిగులుతుంది. అంటే ఎప్పుడైతే పిండం అనేది బయటకు వస్తుందో, బయటకు వచ్చిన వెంటనే ఆక్సిజన్ తీసుకోవడం ప్రారంభిస్తుందో, అప్పుడు ఈ యొక్క రంధ్రం అనేది మూసుకుపోవడం అనేది జరుగుతూ వస్తుందన్నమాట. ఒకవేళ ఈ రంధ్రం సరిగ్గా మూసుకుపోయినట్లయితే దానిని పేటెంట్ పెరామిన్ ఓవెల్ అంటారు. ఈ రంధ్రం కనుక పూర్తిగా మూసుకుపోకపోతే దాన్ని పేటెంట్ వలన పెరామిన్ ఓవెల్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాము. ఇంకా కర్ణికల కోసం తీసుకున్నట్లయితే ఇవి పలుచని గోడలు గల స్వీకరణ గదులు. ఎడమ కర్ణిక కంటే కుడి కర్ణిక పెద్దదిగా ఉంటుంది. అంటే కర్ణికలు చేసే పని ఏంటి, రక్తాన్ని స్వీకరిస్తాయి. అంటే శరీర వివిధ భాగాల నుంచి వచ్చిన రక్తం ఏదైతే ఉందో ఆ రక్తం అనేది కర్ణికలలోనికి ప్రవేశిస్తుందన్నమాట. రెండు కర్ణికలను వేరు చేస్తూ పలుచని కర్ణికాంతర విభాజక పటలం ఉంటుంది.
కుడికర్ణిక దేహంలో వివిధ భాగాల నుంచి ఆమ్లజని రహిత రక్తాన్ని స్వీకరిస్తుంది. కుడికర్ణికల ఎప్పుడూ కూడా మలిన రక్తము లేదా ఆమ్లజని రహిత రక్తం అనేది జీవి శరీర భాగాల నుండి రావడం అనేది జరుగుతూ వస్తుందన్నమాట. ఊర్ధ్వశిర దేహ పూర్వభాగం నుంచి, అధోమహాశిర దేహ పరభాగం నుంచి, హృదయ కోటరం గుండె గోడల నుంచి ఆమ్లజని రహిత రక్తాన్ని కర్ణికలలోనికి చేరవేస్తూ ఉంటాయి. అదేవిధంగా కరోనరీ కోటరం కుడికర్ణికలోనికి తెరుచుకునే రంధ్రం వద్ద డెబీషియస్ కవాటం ఆవరించబడి ఉంటుంది. అంటే ఎక్కడైతే కరోనరీ కోటరం అనేది కర్ణికలలోని తెరుచుకుంటుందో ఆ రంధ్రం దగ్గర మనకి డెబీషియస్ కవాటం అనేది ఏర్పడి ఉంటుంది. అదేవిధంగా అధోమహాశిర కుడికర్ణికలోనికి తెరుచుకునే రంధ్రం యూస్టీషియస్ కవాటం చే ఆవరించబడి ఉంటుంది. పిండదశలో ఈ కవాటం పరమహాశిర ద్వారా వచ్చే రక్తాన్ని పెరామిన్ ఓవెల్ ద్వారా కర్ణికలలోనికి పంపుతుంది. ప్రౌఢదశలో ఇది అభివృద్ధి చెందక క్రియారహితంగా ఉంటుంది. అంటే ఫొరామిన్ ఓవిల్ అనేది ప్రౌఢదశకు వచ్చేటప్పటికి ఇది క్రియారహితంగా ఏర్పడుతుంది అన్నమాట. ఊర్ధ్వమహాశిర కుడికర్ణికలోనికి తెరుచుకునే రంధ్రం వద్ద కవాటాలు ఉంటాయి. ఊపిరితిత్తుల నుంచి ఆమ్లజనీయత రక్తాన్ని రెండు జతల పుపుస సిరలు గ్రహించి వేరువేరు రంధ్రాల ద్వారా ఎడమ కర్ణికలోనికి తెచ్చుకుంటాయి. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, శరీరం నుండి వివిధ భాగాల నుండి వచ్చే రక్తం మలిన రక్తాన్ని సిరలే తీసుకొస్తాయి. అదేవిధంగా మంచి రక్తాన్ని కూడా సిరలే తీసుకొస్తాయండి. కాబట్టి ఈ సిరలు ఏంటండి, పుపుస సిరలు అంటాము. ఈ పుపుస సిరలు అనేవి ఊపిరితిత్తుల నుంచి వచ్చి ఆమ్లజనీయత రక్తాన్ని ఈ యొక్క ఎడమ కర్ణికలోనికి తీసుకొస్తూ ఉంటాయన్నమాట. కర్ణికలను జఠరికలను వేరు చేస్తూ జఠరిక కర్ణికా పటలం ఉంటుంది. దీనికి కుడి ఎడమ కర్ణిక జఠరిక రంధ్రాలు ఉంటాయి. ఎడమ రంధ్రం దగ్గర ద్విపత్ర కవాటం లేదా మిట్రల్ కవాటం, కుడి రంధ్రం దగ్గర త్రిపత్ర కవాటాలు అనేవి ఏర్పడి ఉంటాయి. జఠరికలు వీటి గోడలు మందంగా ఉండి రక్తాన్ని పంప్ చేయడానికి తోడ్పడతాయి. రెండు జఠరికలు జఠరికాంతర పటలంతో వేరు చేయబడి ఉంటాయి. ఎడమ జఠరిక గోడలు కుడి జఠరిక గోడల కంటే మందంగా ఉంటాయి. జఠరికల లోపలి తలం కండరాలతో ఏర్పడి గట్లతో ఉంటుంది. వీటిని కాలుమ్నే కార్నే లేదా ట్రెబిక్యూల్ కార్నే అని అంటారు. కొన్ని గట్లు పెద్దగా శంఖాకారంగా ఉంటాయి. వీటిని పాపిల్లరీ కండరాలు అని అంటారు. అంటే జఠరిక యొక్క లోపల ప్రదేశాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, లోపల ప్రదేశంలో మనకి కొన్ని పెద్దగా గట్ల వంటి నిర్మాణాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. వీటిని పాపిల్లరీ కండరాలు అని చెప్తూ ఉంటాము. వీటి మీద మనకి స్నాయురజ్జువులు లేదా హృదయ స్ట్రింగ్ కలపబడి ఉంటుంది. వీటితో కలపబడి ఉంటుంది అన్నమాట. ఈ కొలాజిన్ కీలితాలు పాపిల్లరీ కండరాల మిట్రల్ కవాటాలను కలుపుతూ ఉంటాయి. అంటే ద్విపత్ర మరియు మిట్రల్ కవాటాలు ఏవైతే ఉన్నాయో వాటిని, త్రిపత్ర మరియు మిట్రల్ కవాటాలు వాటిని కలపడంలో ఈ కండరాలు అనేవి మనకి ప్రధానమైన భాగం కింద ఏర్పడుతూ ఉంటాయన్నమాట. ఇవి జఠరిక సంకోచ సమయంలో కర్ణికా జఠరిక కవాటాలు కర్ణికలలోనికి వెళ్ళనివ్వకుండా నిరోధిస్తూ ఉంటాయి. ఈ కవాటాలు చేసే పని ఏంటి, జఠరికలలోనికి ప్రవేశించిన రక్తం ఏదైతే ఉందో ఆ రక్తాన్ని జఠరికలు అనేవి సంకోచించినప్పుడు రక్తం అనేది తిరిగి మళ్ళీ కర్ణికలలోనికి ప్రవేశించకుండా ద్విపత్ర మరియు త్రిపత్ర కవాటాలు అనేవి నిరోధిస్తూ ఉంటాయన్నమాట. కనుపు కణజాలం హృదయావరణంలోని కనుపు కణజాలం అనేక ప్రత్యేక హృదయ కండరాలు విస్తరించి ఉంటాయి. కుడికర్ణిక కుడి పైభాగాన ఊర్ధ్వమహాశిరారంధ్రం వద్ద శిరా కర్ణికా కనుపు ఉంటుంది. కుడికర్ణిక ఎడమవైపు క్రిందగా కర్ణికా జఠరికా విభాజకం వద్ద కర్ణికా జఠరికా కనుపులు అనేవి ఏర్పడుతూ ఉంటాయన్నమాట. అంటే పూర్వ ఊర్ధ్వమహాశిరారంధ్రం వద్ద ఒక కనుపు కణజాలం అనేది ఏర్పడి ఉంటుంది. అదేవిధంగా క్రింది వైపున కూడా ఒక కనుపు కణజాలం అనేది ఏర్పడి ఉంటుంది. బండిల్ ఆఫ్ ఇస్ అనే ఒక కనపు పోగులు కర్ణికా జఠరికా కనుపుల నుంచి అంతర జఠరికా విభాజకంలోనికి వ్యాపించి ఉంటాయి. అంటే ఈ యొక్క కనుపు కణజాలం నుంచి లోపల ప్రదేశంలోనికి ఒక పోగుల వంటి నిర్మాణాలు అనేవి అభివృద్ధి చెంది ఉంటాయన్నమాట. ఇవి కుడి ఎడమ శాఖలుగా చీలుతుంది. ఈ శాఖలు పుర్కించ్ అనే చిన్న తంతువులుగా చీలి జఠరికా కండరాలలోనికి విస్తరించి ఉంటాయి. అంటే ఈ బండిల్ ఆఫ్ ఇస్ యొక్క చివరి ప్రదేశాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, చిన్న చిన్న పోగుల వంటి నిర్మాణాల కింద చీలిపోయి ఇవన్నీ కూడా జఠరికా కండరాలలోనికి విస్తరించి ఉండడం అనేది జరుగుతూ వస్తుంది. ధమనీ చాపాలు
కుడి జఠరిక ఎడమ పూర్వ భాగం నుంచి పుప్స చాపం బయలుదేరుతుంది. ఇది ఆమ్లజనీరహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు చేరవేస్తుంది. అంటే సిరలు అనేవి చెడు రక్తాన్ని మాత్రమే తీసుకొస్తాయని మనం చెప్పుకున్నాము, ఎక్సెప్ట్ పుప్స సిరలు. అదేవిధంగా దమనులు చేసే పని ఏంటి, శరీర వివిధ భాగాలకు అవసరమైన మంచి రక్తాన్ని సరఫరా చేయాలి. కానీ ఎడమ పూర్వభాగం నుంచి వచ్చిన పుపుస చాపం లేదా పుపుస ధమని అనేది మాత్రం మలిన రక్తాన్ని ఊపిరితిత్తులకు చేరవేస్తుంది అన్నమాట. ఇది ఆమ్లజనీరహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు చేరవేస్తుంది. కుడి జఠరిక పుపుస చాపంలోనికి తెరుచుకునే రంధ్రం దగ్గర పుపుస కవాటం అనేది ఉంటుంది. ఎడమ దైహిక చాపం ఎడమ జఠరిక నుంచి బయలుదేరి ఆమ్లజనీరహిత రక్తాన్ని శాఖల ద్వారా వివిధ భాగాలకు సరఫరా చేస్తుంది. ఎడమ జఠరిక దైహిక చాపంలోనికి తెరుచుకునే రంధ్రం దగ్గర మహాధమని కవాటం ఉంటుంది. ఒక్కొక్క కవాటంలో 3 అర్ధచంద్రాకార మడతలు ఉంటాయి. పుపుస చాపం దైహిక చాపం ఒకదానితో ఒకటి తాకే చోట తంతు రుజువులు చేతబడి ఉంటాయి. దీన్నే లిగ్మెంట్ యాటీరియోజం అని అంటారు. ఇది పిండదశలో పుపుస చాపాన్ని దైహిక చాపాన్ని కలిపే డక్టస్ యాటీరియోజస్ అనే అవశేషంగా ఉంటుంది. అంటే పిండదశలో పుపుస మరియు దైహిక చాపాలను కలుపుతూ ఒక నిర్మాణం అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మానవుని యొక్క హృదయ అంతర్నిర్మాణం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా శరీర వివిధ భాగాల నుంచి మలిన రక్తం అనేది కర్ణికలలోనికి చేరుతుంది. కర్ణికలలోనికి చేరిన రక్తం మలిన మరియు శుద్ధ రక్తాలు అనేవి దాని కింద భాగాలైన జఠరికలలోనికి ప్రవేశిస్తాయి. జఠరికల నుంచి ధమనీ చాపాల ద్వారా మలిన రక్తం అనేది తిరిగి ఊపిరితిత్తులకు చేరవేయబడుతుంది. మంచి రక్తం అనేది శరీర వివిధ భాగాలకు ఆక్సిజన్ పూరిత రక్తాన్ని సరఫరా చేయడం అనేది జరుగుతూ వస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.